సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను హాసా ఎంటర్టైన్మెంట్. మా మాట డైరెక్ట్గా ఉంటుందే, మ్యాటర్ కరెక్ట్గా ఉంటుందే. మీరు చూస్తున్నారు హాసా టీవీ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం హెల్పింగ్ హ్యాండ్స్ గురించి. కష్టకాలంలో ఆపద్బాంధవులైన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, తహసీల్దార్ ఉయ్యాల పుల్లారావు, మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, సిఐ వెంకటేశ్వరరావు, కమిషనర్ డివిఎస్ నారాయణలు, స్నేహహస్తం సుధీర్ బాబు, గుడ్ హెల్ప్ రమేష్ బాబుల సేవాభావం గురించి చూస్తున్నాం. భయంకరమైన పరిస్థితుల గురించి చూస్తున్నాం. కొంతమందికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. సహాయం చేయగలిగితే బాగుండో, అలాంటి అవకాశం ఉంటే బాగుండో అని గట్టిగా అనిపిస్తుంది. కానీ అందరికీ సహాయం చేసే అవకాశం చిక్కడం లేదు. ఎందుకంటే పరిస్థితులు అంత ఘోరంగా చేయిదాటిపోయాయి. అయినా కూడా శక్తి మేర సహాయాన్ని అందిస్తున్న వారు కొంతమంది ఉన్నారు. వారందరికీ గ్రేట్ సలాం. మహమ్మారి భయంకరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేసి పెట్టింది. సాయం చేసే వాళ్ళను కూడా రకరకాలుగా పరీక్షిస్తుంది. ఎంత పరీక్షించినా, ఎంత భయపెట్టినా చివరికి ఓడేది మహమ్మారే, గెలిచేది మానవత్వమే. అందులో డౌటే లేదు. ఇండియాలో అందరూ వేమరపాటుగా ఉన్నప్పుడు విరుచుకుపడింది ఆ మహమ్మారి. ఇప్పుడు అందరూ నెమ్మదిగానైనా గట్టిగానే స్థిరణీయానికి వచ్చారు. దాన్ని గెలవాలని ఖచ్చితంగా ఓడించి తీరుతారు. దాన్ని ఓడించాలంటే జాగ్రత్తే శ్రీరామ రక్ష, అప్రమత్తతే ఆపద్బాంధవుడు. భద్రంగా ఉందాం, బాధ్యతగా ఉందాం, కరోనాను జయిద్దాం. ఇక మ్యాటర్లేకొస్తే ఏ చిన్న హెల్ప్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకట్టు కాదు. చిన్న సహాయాన్ని కూడా ఒక ప్రాణాన్ని నిలబెట్టచ్చు. అలాంటి పరిస్థితులు అయితే ఉంది బయట. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని సొసైటీలోని చాలామంది వీలు మేర సహాయం చేస్తున్నారు. అందుకు వాళ్ళను ఖచ్చితంగా అభినందించాల్సిందే. చాలా సందర్భాల్లో చాలామంది విపత్తులు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు బాగానే స్పందించారు, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించారు, వారికి వెన్నుదన్నుగా నిలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉన్నాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టుగానే దాతలు స్పందిస్తూ ఉండడం మంచి విషయమనే చెప్పాలి. డైరెక్ట్గా వెళ్ళి ఒకరికి సహాయం చేసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కంప్లీట్గా అసాధ్యం. కానీ అవసరాన్ని బట్టి మాట సహాయం చేయడం కూడా చాలా అవసరం. ఆ పనే చాలా చక్కగా కొంతమంది సంఘ సేవకులు చేస్తున్నారు. క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నవారికి హాస్పిటల్స్ బెడ్స్ దొరకని పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ప్రతి చోటను ఎక్కడ బెడ్ అవైలబిలిటీ ఉంది, ఎక్కడ ఆక్సిజన్ అవసరం ఉందో, ఎక్కడ ప్లాస్మా అవసరం ఉంది, ఈ విషయాన్ని షేర్ చేస్తూ చాలామంది సహాయం చేస్తున్నారు. ఇక కొందరైతే లాక్డౌన్ కాలంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఎన్నో. వారికి పూట గడవడమే గగనమైంది. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, బియ్యం లేవు, కూరగాయలు అసలే లేవు. ఇది పరిస్థితి. కొన్ని ఇళ్లలో అర్ధాకలతో గడుపుతున్న సందర్భాలు ఉన్నాయి. వీరికి సహాయం అందిస్తూ, ఆహారాన్ని అందిస్తూ, సరుకులు కూరగాయలు అందిస్తూ స్పందిస్తున్నారు. పూర్తి లాక్డౌన్లో గత నెల రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో సహాయం అందిస్తూనే ఉన్నారు. పైకి చిన్న సాయంగానే కనపడచ్చు, అనుకున్న టయానికి ఉపయోగపడితే దానివల్ల ఒక ప్రాణం నిలబడుద్ది, మరొకరి ఆకలి తీరిపోద్ది. అలా చూసుకుంటూ పోతే అది చిన్న సహాయం కాదు, చాలా గొప్ప సహాయం. కనిగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో సంపూర్ణ లాక్డౌన్ కొన్ని రోజులు అమలు చేస్తున్నారు. ఈ కాలంలో ఎవరూ ఇబ్బందులు పడకూడదని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాలు ఇచ్చారు. తహసీల్దార్ పుల్లారావు, సిఐ వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్,
మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు, స్నేహస్తం సేవా సంస్థ సుధీర్ బాబు, గుడ్ హెల్ప్ రమేష్ బాబు, వాసవి క్లబ్, ఇలా మరికొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ హెల్పింగ్ మ్యాటర్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళు చేస్తున్న హెల్పింగ్ మూలంగా మంచి రిజల్ట్ కూడా కనపడుతున్నాయి. చాలామంది ప్రాణాలు నిలబడుతున్నాయి, వేల మంది ఆకలి బాధలు తీరుతున్నాయి. ఇది కరెక్ట్, మంచి సంగతే కదా. ఇది హెల్ప్ చేస్తున్న కేటగిరీలో కనిగిరి స్నేహహస్తం సుధీర్ బాబు గురించి ఒక మాట చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఆయన ఈ సంక్షోభ సమయంలో చాలా మంచి స్టెప్ తీసుకున్నారు. కనిగిరి ప్రాంతంలో పేదల ఆకలి తీర్చేందుకు నిత్యం ఆహారం సరఫరా చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. పేదలు, యాచకులు, రోగులు, వాహనదారులు, కోవిడ్ కేసులు, ఇట్లా ఒకరేంటి ప్రతిరోజు 1000 మందికి పైగా ఆహారాన్ని అందిస్తూ వారికి కొత్త శక్తిని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు. కోట్లు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడతాయనే గ్యారంటీయే లేదు. దాతలు అందించే సహాయం ఎంతోమందిని ఆపదల నుండి, ఆకలి నుండి కాపాడింది. గొప్ప సంగతే కదా అదే. ఇది ఇక్కడికి, మరో వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.